సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులోపు గొడవలు జరగకుండా జిల్లాలో అసాంఘిక శక్తులపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని, ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు గీతలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో పోలీసులు హఠాత్తుగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఈ గ్రామం సమస్యాత్మక గ్రామంగా గుర్తించడం విశేషం. కార్డన్ సెర్చ్ లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 11 బ్యాగ్లను, ఒక ఆటోను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కొమరోలు పోలీస్ స్టేషన్కు తరలించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు మరియు వారి సిబ్బంది, రాజర్ల సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు వారి సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఈ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. కొత్త వ్యక్తులు అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. పలు ఇళ్లలో తనిఖీలను చేపట్టారు. ఎక్కడైనా మారణ ఆయుధాలు, బాంబు లాంటివి ఉన్నాయా అని, ఇళ్లు గడ్డి బాంబులు, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ కోసం, ఎన్నికల గొడవలు నియంత్రణ కోసం కార్డన్ సెర్చ్ను నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని ప్రజలను కోరారు. కొత్త వారికి, తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వద్దని, అలాంటి వారు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారు వచ్చి ఆ వ్యక్తుల గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఇళ్లను అద్దెకు ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామస్తులు కూడా ఎవరు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా గ్రామస్తులను ప్రశాంతంగా ఉంచేందుకు, లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసులు, మహిళా పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం